వెల్కమ్ బ్యాక్. రెడీగా ఏపీలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, మెయిన్ పేపర్స్లో ఉన్నటువంటి హైలైట్ చేసినటువంటి అంశాలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే మనకు ప్రధానంగా కనిపించితే నిన్న ఏదైతే చంద్రబాబు కాన్వాయ్ పైన రాళ్ల దాడి జరిగింది అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కమాండ్ కంట్రోల్ ఎన్ఎస్జీ కమాండోలకు కూడా గాయాలయ్యాయి, పూర్తిగా కూడా బుల్లెట్ ప్రూఫ్ పట్టుకొని, అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను పట్టుకొని అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడికక్కడ రాళ్ళు రువ్వుతూ విద్యుత్ను కూడా నిలిపివేసిన పరిస్థితి నేను మనకు కనిపించింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద చంద్రబాబుపై రాళ్లు పడకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టుకున్న ఎన్ఎస్జీ కమాండోలు, రాళ్ల దాడిలో గాయపడిన ఎన్ఎస్జీ భద్రతా అధికారి సంతోష్ కుమార్ను పరామర్శిస్తున్న చంద్రబాబు, చిత్రంలో ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ కూడా ఉన్నారు. ఇక్కడ మనకి ఏదైతే సంతోష్ కుమార్ గాయమైనటువంటి పిక్చర్ని కూడా ఇక్కడ హెల్ప్ చేశారు. తలకి దెబ్బ తగిలిందనే ఏదైతే రాళ్ల దాడి కారణంగా ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. చంద్రబాబుపై రాళ్ల దాడి, తెలుగుదేశం అధినేత వాహనంపై వైసీపీ శ్రేణుల దుశ్చర్య, ప్లకార్డులు, నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. మనకి మంత్రి అయితే షర్ట్ కూడా ఇప్పేసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాని గురించి కూడా మాట్లాడదాం. ఎన్ఎస్జీ కమాండోర్కు గాయాలయ్యాయి, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉద్రిక్తత, చొక్కా విప్పి సవాల్ విసిరిన మంత్రి ఆదిమూలపు సురేష్. అంటే దళితులపై విధంగా చేస్తారా, షర్ట్ విప్పేసి నన్ను కాల్ చేస్తారంటూ కూడా మాట్లాడే కామెంట్ మనం చూసాం. కాకపోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేయడం కానీ, లేదంటే సభలు సమావేశాలు నిర్వహించుకోవడంలో కానీ పాదయాత్రలు చేయడానికి అనుమతులు లేవా, స్వేచ్ఛ లేదా అనే ఒక కామెంట్ కూడా మనకు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే యువగళం పాదయాత్ర పేరుతో ఏదైతే నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారో, స్టార్టింగ్ నుంచి ఎన్ని అడ్డంకులు సృష్టించారో మనం చూస్తూ ఉన్నా. ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్న కామెంట్స్ మనం వింటూ ఉన్నాం. సభలకి సమావేశాలకి పర్మిషన్ లేదంటూ జీవో నెంబర్ 1 తీసుకురావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఎక్కడికక్కడ నిబంధనలు, 6 తర్వాత మైక్ కట్ చేయడం, ఒకవేళ ఏదైనా వెళ్తూ ఉంటే కనుక అక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదంటూ కూడా మాట్లాడడం, ముందుగానే పర్మిషన్స్ తీసుకోవాలనడం, దానికి సభలో ఇంతమంది మాత్రమే ఉండాలి అనే ఒక నిబంధన, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటన నిజంగానే దురదృష్టకరం. కమాండోలకు కూడా గాయాలయ్యాయి రాళ్ల దాడిలో. ఎక్కడ చంద్రబాబు నాయుడికి గాయాలు కాకుండా ప్రొటెక్షన్ ఇస్తూ వారికి గాయాలు తగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఆ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను పైకెత్తి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రొటెక్షన్ అయితే కల్పిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అంశం చదువుతాం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన వాహనంపై రాళ్లదాడి చోటు చేసుకుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా పెట్టి ఆయనకు రక్షణ కవచంలో నిలిచారు. ఈ సమయంలో ఎన్ఎస్జీ కమాండర్ సంతోష్ కుమార్ తలకు గాయాలయ్యాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు గిద్దలూరు, మార్కాపురంలో కూడా పర్యటించి ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఎర్రగొండపాలెం బయలుదేరారు. అక్కడికి రాకుండా ఆయన్ను అడ్డుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విధంగా రాళ్లదాడి చేశారు. మార్కాపురంలో కూడా ఏదైతే బర్త్డే సందర్భంగా నిన్న మార్కాపురంలో కూడా సభలు సమావేశాలు పెట్టడం జరిగింది. మొన్న ఏ విధంగా ప్రజల ఆదరణ వచ్చింది, ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో విశేష స్పందన, ప్రజల నుంచి ఆదరణ వస్తుందని, ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. రెడ్డిగా వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి తీర్పు, హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మరొకసారి ఈ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదు అంటూ కూడా సుప్రీం ఇచ్చిన తీర్పు ఇక్కడికి హైలైట్ చేశారు. ఆదేశాలు అమల్లో ఉండేందుకు వీల్లేదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇస్తున్నట్లుగా వెల్లడి, సునీత పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా. అంతవరకు అవినాష్ను అరెస్ట్ చేయొద్దంటూ కూడా సిబిఐకి నిర్దేశం చేసింది. దర్యాప్తు గడువు పొడిగించాలని చెప్పి పరిశీలనకు సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ స్టేజ్ చేరుకుంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి ముఖ్యులు ఇప్పటి వరకు వారి పేరు ఏవి తెరల మీదకి రాలేదు. కేవలం కొంతమంది పేర్లు దస్తగిరా లేదంటే ఈ విధమైన ఉన్నటువంటి కామెంట్స్ తప్పించి సునీల్ యాదవ్ ఇటువంటి పేర్లే తెర మీదకి వచ్చాయి. కానీ అసలు నిందితులు ఎవరు, తెర వెనుక ఉండి చేయించింది ఎవరనేది ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మెయిన్ నిందితుల్ని, అంటే అనుమానితులుగా విచారిస్తున్న పరిస్థితి భాస్కర్ రెడ్డిని కానీ, లేదంటే ఉదయ్ కుమార్ని కానీ, ఇటు అవినాష్ రెడ్డిని కానీ, ఇంకా ఈ వేడి అనేది తాడేపల్లికి కూడా చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి కామెంట్ మనం వింటున్నాం. సో ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయకుండా ఉండాలంటూ కూడా ఏదైతే యాక్షన్ తీసుకోకుండా ఉండాలి, అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ అడుగుతూ అవినాష్ రెడ్డి
తెలంగాణ హైకోర్టుకు వెళ్లడం, తెలంగాణ హైకోర్టు 25 వరకు అరెస్ట్ చేయకూడదు కానీ డైలీ విచారణకు హాజరు కావాలని చెప్పడం, ఈ తీర్పు అనేది ఆమోదయోగ్యం కాదు అంటూ కూడా సుప్రీం చెప్పిన నేపథ్యంలో సోమవారం వరకు అరెస్ట్ చేయదు, సోమవారం దీని మీద విచారణ చేస్తాము, ఆ తర్వాత కార్యాచరణ కొనసాగిస్తామని. కానీ 30వ తేదీ గడువు కూడా పొడిగించాలని అనే వినత ఏదైతే ఉందో దానికి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పులు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వ పెద్దల ఎత్తులు, ఆ ముగ్గురు పేర్లు ఛార్జ్షీట్లో రాగానే రంగంలోకి దిగిన పెద్దలు, ప్రధాన అనుమానితుడికి ముఖ్యమంత్రి క్లీన్ చిట్ ఇచ్చేశారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో సునీత మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ హైలైట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. రెడిక సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన అంశాలకు సార్ చూద్దాం. అవినీతికి తావివ్వద్దు అంటూ కూడా ఏదైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏపీలో ఏది కూడా అవినీతి జరగకుండా ముందుకు వెళ్ళాలి, అది రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఏదైనా కానీ. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల్లో అవినీతి లేకుండా చర్యలు తీసుకోండి, ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచిస్తూ బోర్డులు పెట్టండి, మెరుగైన విధానాలతో యంత్రాంగంలో సమర్థత పెంపు, తద్వారా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు, మానవ ప్రమేయాన్ని తగ్గించి సాంకేతిక విధానాలపై దృష్టి పెట్టండి, వచ్చే సమావేశం నాటికి మార్పులు కనిపించాలి, డ్రగ్స్, మత్తు పదార్థాలపై మరింతగా దృష్టి పెట్టండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏపీలో ఎక్కువగా ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్ ఏంటంటే గంజాయి అనేది ఎక్కువగా ఉంది, సరఫరా జరుగుతూ ఉంది, దానివల్లే ఏపీలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ప్రధానంగా వస్తున్నటువంటి ఒక విమర్శ. సో డ్రగ్స్ విషయంలో కావచ్చు, మత్తు పనుల విషయంలో కావచ్చు, ఇంకాస్త దృష్టి పెట్టండి, నిఘా పెంచండి అని చెప్పి చెప్పిన పరిస్థితి. ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకు ఒకసారి మాక్ డ్రిల్ చేపట్టాలి, రవాణా శాఖలో మెరుగైన విధానాలు తీసుకోవాలి. అయితే ట్రాన్స్పోర్ట్ విషయంలోనే కదా ఈ గంజా అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో రవాణా శాఖ ఇంకాస్త స్ట్రిక్ట్గా కనుక అమలు చేస్తే ఈ గంజాయి సరఫరాని అడ్డుకట్టించే ప్రయత్నాలు చేయొచ్చు. ఇటు తెలంగాణ గవర్నమెంట్లో కూడా గంజాయి సరఫరా లేకుండా చేయాలి అని చెప్పి సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్తున్నారు. కానీ ఈ సరఫరా అనేది కొనసాగుతుంది, అనేక మార్గాల్లో చేస్తూ ఉన్నారు. సో దానికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలి, రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉండకూడదు అంటూ కూడా నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కామెంట్ని ఇక్కడ చూస్తున్నా. అదేవిధంగా ఏదైతే నిన్న సర్వే రిపోర్ట్ వచ్చిందో ఇప్పటి వరకు చెప్పడం జరిగింది, వైనాట్ 175, ఏపీలో 151 భారీ మెజారిటీ అనేది ఇప్పటి వరకు మనం చూడలేదు. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 151 భారీ మెజారిటీ నిజంగానే ఒక్క ఛాన్స్ అంటూ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్స్ నాటికి అదే స్థాయిలో ప్రజలు ఆదరణ చూపించారు, 151 సీట్లు ఇచ్చి అధికార పీఠం ఎక్కించారు. అయితే ఈ పరిస్థితి తర్వాత ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 98% హామీలను అమలు చేసినట్టుగా ఆ మేనిఫెస్టో పెట్టుకుని ముందుకు వెళ్ళనట్టు కూడా ఏపీ సీఎం జగన్ చెప్పడం, గడప గడపకు అని చెప్పడం, జగన్ అనే మా భవిష్యత్ అంటూ కూడా, జగన్ అనే మా నమ్మకం అంటూ కూడా ఇప్పుడు స్టిక్కర్లు కూడా అంటిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైనాట్ 175 151 నియోజకవర్గాలు గెలిచినటువంటి మనకి 175 నియోజకవర్గాలు గెలవడం అనేది సాధ్యం కాకపోవడం అనేది ఏముండదు, కాకపోతే కష్టపడాలి అన్న కామెంట్ ఏదైతే చేశారో, ఎస్ ఇప్పుడు 175 నియోజకవర్గాలు 175 క్లీన్ స్విప్ చేయబోతుంది అనేది ఇక్కడ ఇచ్చారంటే అది ఇచ్చిన సర్వే ఎంపీ స్థానాలకు సంబంధించి, కేంద్రంలో ఏం జరగబోతుంది, కేంద్ర రాజకీయాలు, కేంద్ర పెద్దలకు సంబంధించి, కేంద్ర పార్టీలు, జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి సర్వే. అయితే ఎంపీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేయబోతుంది, ఇక రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ హెల్ప్ చేశారు. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 24 నుంచి 25 ఎంపీ స్థానాలు ఖాయం, కేంద్రంలో మూడోసారి కమలమే వికాసం, బీజేపీ కూటమికి 292 నుంచి 338, ఇంతకు ముందు మనం చూస్తాం కదా అదే పర్సంటేజ్లో ఇక్కడ మనకి హైలైట్ చేశారు. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏపీలో ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నా అనేది ఇక్కడ హైలైట్ చేశారు. రెడిక ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో ఎస్ వీధి కుక్కల దాడిలో నేను చిన్నారు మృతి చెందిందండి. నిజంగానే ఈ మధ్య కాలంలో ఈ వీధి కుక్కల దాడి ఎక్కువగా కనిపిస్తోంది, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఈ దాడులు అనేవి ఆగడం లేదు. మంచంపై నిద్రిస్తుండగా ఈడ్చికెళ్ళిన శునకాలు, ఏ విధంగా ప్రొటెక్షన్, ఆడుకోవడానికి కూడా బయటికి పంపించలేని పరిస్థితులు, కనీసం పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా నించుని ఆడుకుంటే వారి మీద కూడా దాడి చేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఏమంటారు, ఒక 4-5 గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి కారణాలు చాలా చెప్తున్నారు, ఎండలు పెరిగిపోతున్నాయి సో వాటికి కూడా ఈ విధంగా ఉంది అంటూ కూడా జంతు ప్రేమికులు చెప్తున్నప్పటికీ కూడా నిద్రిస్తున్న మంచం మీద నిద్రిస్తున్న పిల్లని ఈడ్చికెళ్ళి చంపేసినటువంటి పరిస్థితి నిజంగానే దురదృష్టకరమని చెప్పొచ్చు. ఈ ఘటన మనం ఫస్ట్లో చూసాం, ఏదైతే బాలుడు ఆడుకుంటూ
తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఇంకా మరవక ముందే ఆ తర్వాత జరిగిన ఘటనలు వరుసగా చూస్తూ ఉన్నాం. నిన్న కూడా మనకు కనిపించింది వీధి కుక్కలతో వీధి కుక్కల దాడి వల్ల చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు కానీ ప్రాణానికి అయితే ప్రమాదం లేదు. కానీ ఈ విధంగా నిద్రపోతున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవడం చంపేయడం ఈ వీధి కుక్కల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అది ఎక్కడ విఫలమవుతున్నారు ఎందుకు ఈ విధంగా కుక్కలు ఇప్పటి వరకు మనకి ఇటువంటి ఘటనలు చాలా తక్కువగా కనిపించాయి కానీ ఈ మధ్య కాలంలో కుక్కల దాడులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనీసం బండి మీద వెళ్ళినా అటాక్ చేస్తున్నాయి, నుంచొని మాట్లాడుతున్నా అటాక్ చేస్తున్నాయి, పిల్లలు ఆడుకుంటున్నా వచ్చి అటాక్ చేస్తున్నాయి. ఒక్కసారిగా సింహంలా విధించబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు అటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు యాక్షన్స్ తీసుకోవాలి, ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుందంటూ కూడా చాలామంది ప్రజా సంఘాల నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక అవినాష్ రెడ్డి తీర్పుకు సంబంధించి ఉత్తర్వులో ఏదైతే నిన్న సుప్రీం చెప్పిందో ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా ఏపీ కన్నా యూపీ మిన్నా దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, కానీ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఆదాయంతో పోల్చితే అప్పు 10%, ఏపీ ఆదాయంలో రుణవాట 60%, 21 రోజుల్లోనే 6,000 కోట్ల రుణం, అందులో 11 రోజులు ఓడిలోనే, శుక్రవారం కూడా ఓడిలోనే, ఆర్బీఐకి 4,200 కోట్లు బాకీ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక నిన్న కాన్వాయ్పై ఏదైతే రాళ్ల దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. బాబు కాన్వాయ్పై రాళ్ల దాడి, ఎర్రగొండపాలెంలో వైసీపీ అరాచకం, దగ్గరుండి మరీ ఉసుగొల్పిన మంత్రి సురేష్. ఇంతకుముందు మనం చెప్పున్నాం కదా షర్ట్ తీసి కూడా నన్ను కాల్ చేస్తారా, కాల్ చేయండి, ఎందుకు దళితులపై ఈ విధంగా అణచివేత ధోరణి చూపిస్తూ ఉన్నారు, లేదంటే అన్ని కామెంట్స్ కూడా మనకు వినిపించాయి. చొక్కా విప్పి సవాల్ చేస్తున్న మంత్రి సురేష్, మంత్రి ప్రోద్భరంతో వైసీపీ కార్యకర్తల దాడి, బాబుకు రక్షణగా ఎన్ఎస్జీ కమాండోలు, రాయి తగిలి కమాండర్ సంతోష్ కూడా గాయాలయ్యాయి, ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి, చోద్యం చూసిన పోలీసులు తెలుగుదేశం శ్రేణులపైనే లాఠీ చార్జ్ చేశారు, చంద్రబాబు ఆగ్రహం, తిరగబడిన టీడీపీ కార్యకర్తలు అనంతరం జోరు వానలోనూ రోడ్ షో అయితే కొనసాగించారు. ఇక యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారు నారా లోకేష్. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే లోకేష్ పాదయాత్ర నిర్విరామంగా 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిన్న జాతీయ కార్యాలయంలో కూడా సంబరాలు చేసుకున్నారు. అంశాన్ని ఇక్కడ హెల్ప్ చేశారు. కర్నూలు జిల్లా రాయనగర్ వద్ద 1,000 కిలోమీటర్ శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న లోకేష్ ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు నారా లోకేష్. సో మొత్తంగా ఏపీ ఎలక్షన్కి సంబంధించి